शंभो शंकर हरा महादेव, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। माता कनक दुर्गा तुजिद्या, तुल्यापुर भवानी तुजिद्या, वनदेवत सम्मक्क सारक्क तुजिद्या, राजा राजेश्वरी देवत तुजिद्या, ईश्वर परमेश्वर ओंकारेश्वर तुजिद्या, विघ्नेश्वर विनायक गणनायक तुजिद्या, गायत्री मात तुजिद्या। मनम शिवरात्रि पड़ते उगादि वरकू गव्वल शास्त्र चूस्तुन्नामंडि। गव्वल शास्त्र अंटेवि తరతరాల నుంచి కొన్ని యుగాల నుంచి దేవకాలం నుంచి నడుస్తుందండి గవ్వల శాస్త్రం. పరమశివుడు గవ్వలు కూడా ఉంటాయి కొన్ని. పరమశివుడి గవ్వలు మాత్రం ఈ కలర్ అండి, ఇది బ్లాక్ స్టోన్లా కనిపిస్తుంది. కానీ మాత్రం రేణుక ఎల్లమ్మ గవ్వలు, అమ్మవారి గవ్వలు వైట్ కలర్లో ఉంటాయండి. ఇంకోటి మాత్రం ఈ గవ్వల్లో మాత్రం సాక్షాత్ లక్ష్మీదేవి సముద్రాల్లో స్థానం నుంచి కడుపు నుంచి వెళ్ళిన అమ్మవారు ఘడే నుంచి ఉన్నదండి గవ్వల శాస్త్రం. గవ్వల శాస్త్రం అనేది ప్రాచీన కాలమైంది, చాలా పురాణ కాలమైంది, చాలా ఆచరించేవారు ఒకప్పుడు. ఒకప్పుడు అంటే కనీసం ఒక ఐదారు వందల సంవత్సరాల క్రితం నుంచి పడితే ఒక 50 సంవత్సరాల వరకు పాటించేవారండి. కానీ 50-60 సంవత్సరాల నుంచి మాత్రం చాలా తక్కువ అయిపోయింది. కానీ ఇప్పటికి కూడా ఈ గవ్వల శాస్త్రం అనేది నడుస్తుంది చాలా ప్రాంతాల్లో. కాకపోతే దీని గురించి అంతగా ప్రచారం లేదండి. కానీ గవ్వల శాస్త్రం అనేది క్లియర్గా ఉంటుంది. దీంట్లో గ్రహాలు అవి ఇవి చూసేది ఏం కాదండి. అది గవ్వల శాస్త్రం అంటే మాత్రం ఒక రకంగా మాత్రం గణిత శాస్త్రం లెక్క అండి. గణిత శాస్త్రం అంటే లెక్కలు వేసి వాళ్ళ ఫ్యూచర్ భవిష్యత్ వర్ధమానం ఎట్లా ఉన్నది అనేది చెప్తాం. ఎవరి జ్యోతిషం మీద అయినా సరే వాళ్ళ గ్రహబలాలు ఎట్లా ఉన్నాయి, కళ్యాణం మీద కానీ, ఆరోగ్యం మీద కానీ, సంతానం మీద కానీ, వాస్తు మీద కానీ, ఇంటి వాస్తు మీద కానీ, గృహయోగంలో కానీ, లేదా మాత్రం ఎడతెగని చిక్కుల నుంచి కానీ, నరదిష్ట నుంచి కానీ, లేదా శత్రుబాధ నుంచి కానీ, రుణబాధ నుంచి కానీ, కుటుంబ సమస్యల నుంచి కానీ, మాత్రం మనసులో చెప్పుకోలేని బాధల నుంచి, చికాకు నుంచి, అన్నిటికీ మాత్రం సమస్యలు మాత్రం ఇది గవ్వల శాస్త్రంలో చూసి చెప్పేది ఉంటుందండి. కానీ ఇంకోటి మాత్రం కుజ దోషాలు కానీ, నాగదోషాలు కానీ, నాగదోషాల్లో మాత్రం 12 రకాలు ఉంటాయండి. నాగదోషాలు కానీ, కుజదోషాలు కానీ, లేదా మాత్రం చాలా వరకు దారిద్ర దోషాలు కూడా ఉంటాయి. ఎడతెగని సమస్యలు ఉంటాయి, ప్రతి పనికి ఆటంకాలు ఉంటాయి, వాటి కూడా ఎడతెగని సమస్యలు అంటారు. విద్యాస్థానం గురించి కానీ, విద్య ఆటంకం గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ, సంసారం గురించి కానీ, సంతానం గురించి కానీ, వాళ్ళ కెరీర్ గురించి కానీ, చేసే వృత్తి వ్యాపారం గురించి కానీ, లేదా వ్యవసాయం గురించి కానీ, పాడి పంటల గురించి కానీ, లేదా బిజినెస్ గురించి కానీ, కానీ ఇంకోటి వారి జ్యోతిష్యంలో విదేశాల యోగం గురించి కానీ, వేరే రాష్ట్రం, వేరే జిల్లా, వేరే ప్రాంతం, అన్ని రకాల కారణాల గురించి కానీ, ఇంకోటి పుట్టుక నుంచి పడితే మాత్రం మరణం వరకు జ్యోతిష్యం అనివార్యంగా ఉంటుందండి. భూత భవిష్యత్ వర్ధమానం అంటే భూత భవిష్యత్ వర్ధమానం అంటే అండి, భూత అంటే నడిచేది, భవిష్యత్ అంటే కరెక్ట్ మాత్రం రాబోయేది, వర్ధమానం అంటే ప్రజెంట్ నడుస్తుంది. ఆయన ప్రకారం జ్యోతిష్యం చూస్తామండి. ఇది గవ్వల శాస్త్రం అనేది మాత్రం దీంట్లో అవాస్తవం మాత్రం ఉండదండి. నమ్మిన వారికి మాత్రం ఖచ్చితమైన ఫలితాలు కలుగుతాయండి. ఇది విని చూసి పాటించే వారికి అందరికీ మాత్రం ఆ పరమేశ్వరుడి దయ వలన, ఈ శివరాత్రి ఘడియల మాత్రం ఆ పరమేశ్వరుడి దయ వలన మాత్రం మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉన్నది. ఇప్పుడు మనం శివరాత్రి ఘడియ నుంచి పడితే మాత్రం ఉగాది ఘడియ వరకు అండి. మిథున రాశి వారి జ్యోతిష్యం గవ్వల శాస్త్రం అంటారండి దీనికి. గవ్వల శాస్త్రం చేసి వారి జాతక బలం, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూస్తున్నామండి. మిథున రాశి వారి జ్యోతిష్యం మొదటిసారిగా వేస్తున్నాం. మొదటిసారి వారి జ్యోతిష్యంలో 6 గవ్వలు పడ్డాయండి మిథున రాశి వారికి. రెండవసారి కూడా 6 గవ్వలు పడ్డాయండి. 6, 6, 12 గవ్వలు అండి. మూడోసారి 4 గవ్వలు పడ్డాయండి. మరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం గవ్వల సంఖ్య మాత్రం చాలా మంచిగా పడ్డాయండి. 16 గవ్వలు పడ్డాయి మిథున రాశి వారికి. మిథున రాశి వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం 16 గవ్వలు పడ్డాయి. లక్ష్మీప్రద యోగం పడ్డది వారి జ్యోతిష్యంలో. కానీ మిథున రాశి వారి జాతకానికి మాత్రం గురుబలం ఉన్నది కానండి, వారి జ్యోతిష్యంలో రాహుబలం బాగలేదు. గవ్వలు 16 గవ్వలు పడ్డాయండి. దాన్ని కౌంట్ చేస్తే మాత్రం 7 కూడా చేయొచ్చండి.
ఏడు చెప్పాలంటే మాత్రం సప్త సముద్రాలం ఏముంటుందండి, సప్త ఋషుల మనం ఏముంటుందండి, ఇంకోటి కరెక్ట్ బాబా సప్త లోకాల యోగం కూడా ఉంటుందండి. కానీ మాత్రం ఏడవ సంఖ్య చాలా వరకు అనుకూలమైనది, చాలామంది మాత్రం మంచిది కాదనుకుంటారు, మాత్రం అపోహపడతారు. కానీ ఏడవ సంఖ్య చాలా మంచిది అని ముఖ్యంగా ఈ మిథున రాశి వారి జాతకంలో వారిది కూడా బేసంఖ్య రాశి కాబట్టి పడ్డది బేసంఖ్యనే కాబట్టి 16వ పడ్డది 1+6 7 అవుతుంది కాబట్టి వారికి అనుకూలంగా పడ్డది. కానీ మాత్రం వారి జ్యోతిష్యంలో ఏ పని చేసినా మాత్రం మంచిగా అయ్యే అవకాశం ఉన్నది. కానీ మాత్రం ఒక అడుగు దూరంలో ఉన్నారు వారు, అది విద్య విషయంలో అయినా సరే కలిసి వచ్చే అవకాశం ఉంది, కళ్యాణ విషయమైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉంది, సంతాన విషయమైనా కలిసి వచ్చే అవకాశం ఉంది, వారికి ఉద్యోగ విషయంలో అయినా సరే మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. వారి పేరు మీద మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. వారి జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మీప్రద యోగం ఉంది, కానీ అధికమైన ఖర్చు అవుతుందండి. వారి జాతకంలో లక్ష్మీప్రద యోగం ఉంది, అధికమైన ఖర్చు అవుతుందంటే ధనం విపరీతంగా వస్తూ ఉంటుంది వారి చేతికి, అలాగే విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది. కుడి చేతిలో ధనలక్ష్మి వస్తుంటే ఎడం చేతిలో మాత్రం ఖర్చు అవుతూనే ఉంటాయండి ధనలక్ష్మి. కానీ మాత్రం ఖర్చు అయిన వారికి మాత్రం అయ్యే పనులు అయితే ఖచ్చితంగా అవుతూనే ఉంటాయి. కానీ రూపాయి అనుకున్న కాడ మాత్రం 2 రూపాయలు అయ్యే అవకాశం ఉంది, అనుకున్న పని సాధించే వరకు వదిలిపెట్టరు. మిథున రాశి వారి స్వభావం చూడాలంటే మాత్రం పట్టుబట్టరు, పడితే వదిలిపెట్టరు, అసలు జాతకం వారిది. అలాగని ఎవరిని పడితే వాళ్ళని పట్టుబట్టరు, వాళ్ళ పనుల గురించి మాత్రమే. కానీ మాత్రం వారు జ్యోతిష్యంలో చూడాలంటే మనసుకు నచ్చిందంటే ప్రాణం ఇస్తారు, నచ్చకపోతే మాత్రం ఎవరు సస్సులో నీళ్ళిపోయారు వారు, అసలు మండి జాతకం ఉంటుంది వారి జాతకంలో. అని మాత్రం కోప స్వభావం ఎక్కువ ఉంటుందండి, కానీ అది పై పై మాత్రమే ఉంటుంది, కానీ లోపల ఎవరి మీద వారికి ద్వేషం ఉండదు. కాకపోతే మాత్రం అవతల వారు ఎలా బతుకుతున్నారని వారిని చూసి మాత్రం ఎలా బతకాలి, మనం ఎలా డెవలప్ కావాలి, పికప్ కావాలనే ఆలోచన పడుతుంది వారికి. విద్య విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, కానీ మాత్రం వ్యవసాయ విషయంలో కానీ, బిజినెస్ విషయంలో కానీ, అన్నిట్లో చాలామందితో వారు పోటీ పడతారు. వారు పోటీ పడతారు, గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి వారి జాతకంలో. ఒక టైంలో మాత్రం నంబర్ 10లో ఉన్నవారు 1 కాడ కూడా వచ్చే అవకాశం ఉన్నది. కానీ నేను 10లో ఉన్నాను బాధపడ్డరు వారు, బాధపడరు వారు. కాకపోతే విచారిస్తారు కొద్దిగా, 10% నుంచి మాత్రం మనం 1% కూడా రావాలి, అనుకున్న సాధించాలి, పెద్దల పేరు నిలబెట్టాలి, అని మాత్రం సమాజంలో ఉన్నత స్థితి రావాలి అనే ఆలోచన వారికి చాలా వరకు ఉంటుంది, కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం చాలా అనుకూలమైన పరిస్థితి నడుస్తుందండి వారి పేరు మీద. కానీ మాత్రం ప్రైవేటు ఉద్యోగస్తులకు మాత్రం ధనయోగం చాలా ఉంటుంది, కానీ పని ఒత్తిడి చాలా ఉంటుందండి. నిరుద్యోగులకు మాత్రం కొద్దిగా సమస్యలు ఉన్నాయండి వారి జాతకంలో. నిరుద్యోగులకు మాత్రం కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉన్నాయండి. ఆ నిరుద్యోగ ప్రాప్తి ఇబ్బందులు వెళ్ళిపోవాలంటే మాత్రం రాఘవేంద్ర స్వామికి కానీ, గురుదత్తాత్రేయ స్వామికి కానీ గురువారం మాత్రం 11 వారాలు కానీ 16 వారాలు కానీ ధ్యానం చేయాలండి. ధ్యానం చేయాలి, పూజ చేయాలి, పెద్దగా చేయాలని ఏం లేదు. మీకు ఎంతవరకు శాంతి ఎంతవరకు ఓపిక కలుగుతుందో అంతవరకు శాంతి చేపించండి. మీకు నిరుద్యోగ సమస్య సమసిపోయే అవకాశం ఉంది, మంచి జరిగే అవకాశం ఉన్నది. ఇంకోటి మీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఇంటి మీద నరదృష్టి చాలా అధికం ఉన్నదండి. కానీ మాత్రం ఆ నరదృష్టి పోవడానికి మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇంటికి మాత్రం కరెక్ట్ పగలగొట్టని కొబ్బరికాయ మాత్రం తీసుకొని మాత్రం ఎర్రటి గుడ్డతో మాత్రం పటక బెల్లం వేసి కట్టాలండి, ఆ దృష్టి పోయే అవకాశం ఉన్నదండి. ఆ కొబ్బరికాయ మాత్రం ఎన్ని రోజులున్నా ఏం పర్వాలేదండి. కానీ మాత్రం అది చాలా కాలం వరకు మాత్రం మైలబడి ఖరాబ్ అయింది, కింద పడ్డది అనుకో, ఒకవేళ అదే కింద పడ్డదనుకో తీసి మాత్రం నీళ్ళల్లో మాత్రం వదిలిపెట్టాలండి, విసర్జించాలి. దాని మూలంగా మీ ఇంటి మీద మాత్రం మంచి జరిగే అవకాశం ఉంది, చెడు జరిగే అవకాశం ఏది ఉండదు. ఎలాంటి నరదృష్టి ఉన్నా, భయందోళన, పిశాచ బాధలున్నా, పీడలున్నా ఇవి వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. సంతానంలో ఇబ్బందులున్నా, నాగదోషం ఉన్నా, నరదృష్టి ఉన్నా, లేకుంటే ఒకరికి కాకపోతే ఒకరికి అనారోగ్యంలో చిక్కులున్నా, భార్యాభర్తల్లో మాత్రం ఒకరి మనసులో ఒకరు లేకపోయినా, కానీ మాత్రం ఏ పని చేసినా మాత్రం సమస్య వలయంగా కావటం కానీ, నమ్మిన వారు ద్రోహం చేయటం కానీ, ధన విషయంలో మాత్రం తొందరగా టైంకి రాకపోవటం కానీ, చేతికి ధనం అందకపోవటం కానీ, రుణ చిక్కులు రావటం కానీ, నమ్మిన వారు వెన్నుపోటు పోవడం కానీ, ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా వారి నరదృష్టి ఉన్నట్టే అండి. అనుకుంటున్న పని అవుతున్న టైంలో మాత్రం ఏదో ఒక వాయిదా రావటం, ఏదన్నా మాత్రం అసందర్భమైంది అంటే చాలా ఇబ్బంది, విచారకరమైన సమస్యలు రావటం, అటంకం రావటం, ఆ పని వాయిదా పడటం, ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే నరదృష్టి ఉన్నట్టే అండి. దానికి మాత్రం 3 మార్గాలు ఉన్నాయండి. ఒకటి మాత్రం దత్తాత్రేయ స్వామికి పూజ చేయటం, గురుదత్తాత్రేయ స్వామికి, రాఘవేంద్ర స్వామికి,
ఈ రెండు మూడోది మాత్రం ఖచ్చితంగా మాత్రం వారు మాత్రం ఒక కొబ్బరికాయండి పీస్ తీయకుండా మాత్రం పీస్ తీయకుండా మొత్తం తీయకూడదు కొద్దిగా తీయాలి పీస్ తీసి మాత్రం ఎర్రటి గుడ్డతో మాత్రం పట్క బెల్లం వేసి కాలండి ఇంటి ముందర చాలా వరకు సేఫ్కరం అండి అని అదే అది ఖరాబ్ కాదు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం నారి నారి ఫలం అంటే అమృత ఫలం అది దేవతలకు అమృత ఫలం మనుషులకు కూడా అమృత ఫలం అది కాబట్టి మాత్రం అది కట్టి పెట్టాలండి అదే అది కింద పడ్డదనుకు దానికి మీ బాధ్యత ఏం కాదు దోషం ఏం కాదండి నీళ్ళలో వదిలిపెట్టాలి మీ మీద అది ఏడుపు పోయినట్టు మీ జాతకంలో అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది విదేశాలను పోవాలనుకునే వారికి మాత్రం ఖచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది కానీ మీరు జాతకంలో అన్నదానం చేయాలండి మిథున రాశి వారికి చాలా మంచిది కానీ గవ్వలు 16 గవ్వలు పడ్డాయండి 16 గవ్వల ప్రకారం మాత్రం జ్యోతిష్యంలో మాత్రం అంశబలం చాలా మంచిది ఆ శ్రీకృష్ణుడు కూడా మాత్రం 16,000 మంది భామలు ఉండేది వాళ్ళు భామలు అంటే మాత్రం భామలు కాదండి 16,000 మంది వాళ్ళు ఋషులు ఒకనొక యుగంలో మాత్రం శ్రీకృష్ణుడికి దర్శనం చేసుకోవడానికి మాత్రం ఎంతో ప్రయత్నించారు కానీ మాత్రం అది వీలు కుదరలేదు ఆ వీలు కుదరని వేళ మాత్రం వారు అనుకోకుండా మాత్రం ఆ శ్రీకృష్ణుడి వరంతోనే మాత్రం కొందరి కారణంతో మాత్రం స్త్రీలుగా మారిండ్రు చాలా 16,000 మంది భామలుగా మారిండ్రు తప్ప కానీ మాత్రం నిజానికి మాత్రం ఇంతమంది లేరు అది వాళ్ళు ఋషులు వారు అది దైవరహస్యం అది సృష్టి రహస్యం అట్లా నడిచిందండి వారి నుంచి లోక కళ్యాణం అయింది కానీ చెడు ఎవరికి కాలేదు ఏమైనా అయితే మాత్రం శ్రీకృష్ణుడే ఇబ్బంది పడ్డారు తప్ప మాత్రం ఎవరు ఇబ్బంది పడలేదు దీంట్లో చేసేది నేనే చెప్పేది నేనే చేయించేది నేనే కర్తవ్యం నా బాధ్యత కరెక్ట్ కర్తవ్యం మీ బాధ్యత కాపాడుతా నా బాధ్యత అని నేర్పించండు కానీ వీరి జాతకంలో మాత్రం మిథున రాశి వారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి స్త్రీలకు ముఖ్యంగా మాత్రం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందండి జాగ్రత్తగా ఉండాలి సంతాన విషయంలో చూడాలంటే లక్ష్మీపద యోగం ఉందండి విద్యార్థులకు విద్యగా కలిసి వచ్చే అవకాశం ఉంది అంశబలం మంచిగా ఉన్నది అనుకున్నది సాధించే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం ఈ మిథున రాశి వారు ఇందాక చెప్పిన నియమాలు పాటిస్తే మాత్రం చాలా మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉన్నదండి కరెక్ట్ శివరాత్రి నుంచి ఉగాది వరకు ఇది విని చూసి పాటించే వారికి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉన్నదండి శుభం ముహూర్తం.